ఇప్పుడు వస్తుంది సార్, వదిలేండి సార్, ఏంటి సార్ చిన్న నేను సొంతం చూసారా నా ఫ్యాన్స్. నెక్స్ట్ సార్ సూపర్ మ్యాన్ వెనక రమ్మా సార్, సూపర్ మ్యాన్ చూడండి. ఈ సూపర్ మ్యాన్ కూడా వెనకాల పొగిడి కూడా ఉండాలి. విష్ణు స్తుతి, విష్ణుని పొగడము, విష్ణు సహస్రనామం అంటే 1000 సార్లు ఆయన గారిని పొగడాలంటండి. నీ రంగు బాగుంది, నీ బొగ్గులు బాగున్నాయి, నీ చెస్ట్ బాగుంది, నువ్వు లిప్స్టిక్ వేసుకుంటూ చూసావా విష్ణుమూర్తి సూపరు. ఇలా పొగడగా విష్ణుమూర్తి ప్రసన్నం తప్పుదట. హనుమాన్ చాలీసా 40 సార్లు, లలిత సహస్రనామం 1000 సార్లు. అమ్మవారిని అమ్మ నువ్వు ఎంత గొప్పదాను, నువ్వు పడుకుంటే ఇంత మమ్మమ్మ కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్య ప్రవర్తత అంటే మాసముల నాగార్జున ఏంటంటే నువ్వు పడుకుంటే మాస్, నువ్వు నిలబెడితే మాస్, మమ్మమ్మ అంటే పొగడతా. స్తుతి మీన్స్ ఎప్రిషియేషన్, అభినందన. మనం చేద్దాం అభినంద నీచే కమీన్ కుత్తి అంటున్నాం, అంతేనా శాస్త్రం? అవునా కదా? ఎప్పుడు కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, స్తుతి ఎప్రిషియేషన్, యూర్ లుకింగ్ సో గుడ్ అనండి. ఒకసారి ఎంతమంది ముగ్గురు పిల్లల్ని అన్నారు ఒకసారి చెట్లెత్తండి, అన్నారా? ముగ్గురు. నీ కళ్ళు చెబుతున్నాయి అని చూడండి. వాళ్ళు కానీ తలనొప్పి, ఒళ్ళనొప్పులు, కాళ్ళ నొప్పులు అంటే ఒట్టు, డాక్టర్లు వచ్చి తగ్గిపోయినా లేదా? ఎంతమంది ఐ లవ్ యూ అని ఎస్ఎంఎస్ పెట్టారు ఈ సంవత్సరంలో ఒక్కసారైనా సరే పిల్లలకి? వేరే వాళ్ళ పిల్లలు కాదు, ఎంత వెళ్ళి పెట్టారు? మొగలు వెళ్తాడు, మీరు పెట్టారు, మీ పేరు? రండి, ఇలా రండి ఆదిత్య. ఆదిత్య అంటే సూర్యుడు కదా, రా సన్ రైజ్. చూసారు మనకు సూర్యచర్ణం వెళుతుంది, రైట్? ఏం చేస్తున్నారు మీరు? అదే జాబ్ ఏంటండి? చూసారా మీ బెటర్ హాఫ్ ఉందా? రామ ఏం చేస్తుంది? ఎక్కడ వచ్చారు? మనం మాట్లాడుకుని తెచ్చారే. అసలు మనకి ఏదో కొంచెం సంబంధాలు ఉన్నాయి. ఒకసారి చెయ్యి పట్టుకోండి, చేతిలో చెయ్యేసి చెప్పు అనండి. టీవీ ఎక్కడెక్కడ కూర్చొని చూడద్దు, ఒకే సోఫాలో కూర్చోండి. బాత్రూమ్ లో కూడా టీవీలు ఉన్నాయి, వంటగదిలో కూడా టీవీలు ఉన్నాయి. మనకి ఎవడ ప్రోగ్రామ్ ఆడది. ఆత్మీయత అనురాగం ఉన్నప్పుడు ఆవిడ తలనొప్పి బీపీ రాదు, ఆవిడ థైరాయిడ్ రాదు. నేను పైజాగలో సీట్లెంట్లు అందరికి థైరాయిడ్ వచ్చేస్తుందా లేదా? ముగ్గుల గురించి బెంగ పెట్టుకుని మా ఆయన నన్ను పట్టించుకోడు, మా ఆయన నన్ను పట్టించుకోడు, మా ఆయన నన్ను పట్టించుకోడు. ఈ మాట అనని వాళ్ళు ఒక్కరిని ఉన్నారు, మన చేతులెత్తం చూద్దాం. అనన వాళ్ళు ఎత్తలేదంటే అందరూ ఉన్నారని అర్థం. టక్ చేసుకోండి సార్, ఒకసారి ఫోటో తీయండి బాబు, ఫోటో ఉండు ఉండు ఉండు, మాకు ఫోటో తీస్తారండి. నువ్వు తీసుకో. చేసుకోలేదు మీరు? థ్యాంక్ యూ గౌతమ్ ఆదిత్య శ్రావ్య, నైస్, వెరీ నైస్, వెరీ నైస్. మీరు ఎప్పుడు కూడా అలా అనండి, ఆ మొక్కలో చిరునవ్వు అలాగుంటుంది. బతకడం ఎందుకు? పిజ్జా ఎందుకు తింటారండి? ఆనందం కోసమేనా? మగాళ్ళందరూ మంది ఎందుకు కొడతారండి? ఆనందం కోసమే. మీరు చిన్నారి పెళ్లి కూతురు ఎందుకు చెప్తున్నారండి? ఆనందం కోసమే. 10 సినిమాలు ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు వస్తుందా లేదా? మకాలు అలా ఉన్నాయి ఇప్పుడు ఫోటోలు చూడండి, ఇందాకడికి ఇప్పటికి తేడా వచ్చిందా మకాలు? ఈ మకాలు ఇంకా మారలేదండి. హాయిగా నవ్వడం, లవ్వడం, ఆత్మీయత, అనురాగం, ప్రేమ ఉన్న చాట ప్రపంచంలో 1000 వేణుగుల శక్తి మనకు వస్తుంది. అదే సమైక్య, వి జనం మనం. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరు నువ్వు నేను అనుకున్న వాళ్ళు ఆనందం. నీకు నువ్వే, నాకు నేను, ఎవరి టీవీ వాళ్ళదే. నెక్స్ట్ చదవండి. పిల్లల్ని స్నేహితులుగా చూస్తే పెద్దయ్యాక అందరినీ ప్రేమిస్తారు. తల్లిదండ్రులు బాసుల్లా ప్రవర్తించడం సరికాదు. పిల్లల్ని స్నేహితులుగా చూస్తే చాని ఇక్కడ ఏం చెప్పాడంటే పుట్టిన వెంటనే రాజులో చూడమన్నాడండి. మొఖమల్ లాంటి క్లాత్ ఎవరెక్కడ? చిత్తం మహాదేవు బాబు వచ్చేటప్పటికి మొఖమల్ క్లాత్ కందిపోతుంది, చిన్న దెబ్బ తెలితే అంత. ఒక వయసు వచ్చిన తర్వాత సేవకుల్లో చూడమన్నారండి, అన్ని పనులు నేర్పాలి. ఇక్కడ అమ్మాయిలు పక్కన పెట్టండి, అబ్బాయిలకి ఎంతమంది కుక్కలు పెట్టడం వచ్చు?
ఇద్దరు అమ్మాయికి ఎంతమంది కుక్కలు పట్టుకుంటారు? చచ్చిన మధ్య అమ్మాయిలు కూడా రావడం లేదు. అమెరికాలో వెళ్ళడం కొంచెం ఆలోచిస్తారు. అమెరికాలో కుక్కర్ పెట్టడం రాకపోతే మూడు పిల్లలు విడాకులు వస్తుంది. ఈ అమ్మాయి బిడ్డకి ఆ అమ్మాయి బిడ్డ ఆడి అమ్మేసి ఈడి అమ్మేసి ఎప్పుడైనా సరే వంటగదిలో వీళ్ళు వచ్చారేటండి అమ్మా అరుస్తారు. అమ్మ సర్వెంట్ మేడ్లకు తెచ్చేస్తుంది. అమ్మ అంటే అన్పెయిడ్ సర్వెంట్ మేడ్, ఒక్క రూపాయి జీతం లేని ఏకైక పనిమని సారు అమ్మ. ఏమైంది అప్పుడు? పాప ఆయన ఒక్కరే చప్పట్లు కొట్టుకుంటారు. సమైక్యత అంటే కలవాలి. ఆయన ఒక్కడో అయిపోయారు, మీరు అందరూ ఒట్టయిపోయారు. ఓకే, తల్లిదండ్రులు ఎలా ఉండకూడదు? నెంబర్ వన్ చదవండి, ఎలా ఉండకూడదు తల్లిదండ్రులు? బాసుల్లో బిహేవింగ్ చేయడం అంటే పెదరాయుడు పెంపకము. పెదరాయుడు పెంపకము, పెదరాయుడు పెంపకంలో పెరిగిన వాళ్ళు అబద్ధాలు ఎక్కువ ఆడతారు. నాన్న దగ్గర అమ్మ దగ్గర రాముడు మంచి బాలుడు, నాన్న అమ్మ వెళ్ళిపోయిన అంటే కృష్ణుడిలో మారచ్చు, కంసుడిలో కూడా మారచ్చు. విను, మీరు కాల్స్ ఉంటే చూడండి, నాన్న వచ్చినట్టే చదవడం మొదలెడతారు, నాన్న వెళ్ళిపోయిన వెంటనే ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏదో గబ్బు 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 ఎస్ఎంఎస్ డిలీట్ చేసేస్తారు, అంతే ఫినిష్ అయితే. మీకు వచ్చా? అసలు ఒక అక్షరం టైప్ చేయాలంటే గంట పడుతుంది. గంటలో 100,000 ఎస్ఎంఎస్ పంపించేస్తే మీరు వచ్చినట్టు 100,000 కూడా సరిపెట్టారు. మీ పిల్లలు మీకంటే 1,000 times ఇంటలెక్చువల్స్, జీనియస్లు. ఆ తెలివితేటలు మనం ట్యాప్ చేయడం మానేసి వాళ్ళకి అద్దులు పెడుతున్నాం. దానివల్ల ఏమవుతుందంటే అబద్ధాలు పెరుగుతున్నాయి. నెంబర్ టూ, పిల్లల్ని పిల్లలకు అన్ని సమకూర్చున్నాం కాబట్టి చదవండి, ప్రార్థించకూడదు. తప్పు ఎక్కడ జరుగుతుందంటే నేను వంట పెడతా, వంట వండి పెడుతున్నాను, అమ్మ మాట వినవా పటా పట పట పీకెట్ నాన్న ఎలా పడుతున్నారా? వేసుకున్న బట్టలు నేను ఇచ్చింది, వేసుకున్న షూలు నేను ఇచ్చినాయి, నీ ఫోను నేను ఇచ్చింది, నా మాట విని తీరాలి. అంటే మనం పెడుతున్నాం కాబట్టి వినడం అంటే, ఆర్ యూ ట్రాన్సాక్టింగ్ విత్ బిజినెస్ ఆర్ ఏ గుడ్ పేరెంట్? పేరెంట్స్ బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయడం ఏంటి? నేను పెడుతున్నాను కదా, నువ్వు బాగా చదవాలి కదా, నీకు ఎంత ప్యాకేజ్తో డబ్బు రావాలిగా. అంటే బ్యాంకులో వ్యాపారం అయిపోయిందా పిల్లల పెంపకం అంటే? నీ కాడు మార్కులు వచ్చినా నీ కొడుకే, మార్కులు రాకపోయినా నీ కొడుకే. నీ కొడుకు అలా అవ్వడానికి కారణం కూడా నువ్వే. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం నీకు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాను కాబట్టి నా మాట వినాలంటే, వీడు పైకి వచ్చేసి మనకి డయాబెటీస్ బీపీ పెరాలసిస్ వచ్చేసినప్పుడు నీకు నేను పెడుతున్నాను కాబట్టి నా మాట వినాలని పిల్లలు తల్లిదండ్రులు అన్నారా? వైజాగ్లో ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎన్ని ఉన్నాయి? పిల్లలతో వ్యాపారం చెయ్యొద్దు. పిల్లలు డబ్బు సంపాదించాలి, నో డౌట్. మనకంటే ఎక్కువ సంపాదిస్తారు వాళ్ళు. స్వేచ్ఛ కావాలి, ఆలోచించడానికి క్రియేటివిటీ ఉంది. ఆ క్రియేటివిటీని దారుణంగా చంపేస్తున్నాం. సెటిల్ ఆడుతానంటే చదువు పాడిపోతుంది వెదవా. సింధు కూడా సెటిల్లో కానీ బాగా వచ్చేస్తే చూడరా, సింధుని చూసి గుర్తు తెచ్చుకోరే వెదవా. అన్ని నెంబర్ చెప్పేస్తున్నావు. క్రికెట్ ఆడితే పాడైపోతా ఉంటావు, సచిన్ టెండూల్కర్ కొడితే చూడు నీ వయసులో సచిన్ టెండూల్కర్ ఎలా ఉన్నాడు. మనకి ద్వంద్వ ప్రవృత్తి ఉంది, క్లారిటీ కావాలి. నీ కొడుకు ఏం చేస్తే ఆనందంగా ఫీల్ అవుతున్నాడో అదే వాడి వృత్తి, అదే వాడి వృత్తి. దాన్ని కోటి రూపాయలు పెట్టి ఏదో చదివించబోద్దు, 100,000 పెట్టి వాడికి నచ్చిన దాంట్లో కోచింగ్ పెట్టించండి. బలంతంగా మ్యాథ్స్ చదివి అలసిపోయే బదులు వాడికి నచ్చి ఆట ఆడించండి. 100,000 కూడా అందరు 16 ఒకసారి నేషనల్స్కి వెళ్తే ఎల్ఐసిలో వాళ్ళకి రిజర్వేషన్ ఉందా లేదా, రైల్వేస్లో రిజర్వేషన్ ఉందా లేదా? ఆడి పాడవుతున్నాడా, ఆడి సక్సెస్ అవుతున్నాడా? ఆలోచన పర్సెప్షన్. ఎర్రద్దాలు పెట్టుకుంటే ఎలా కనిపిస్తాయి? కళ్ళద్దాలు పెట్టుకుంటే ఎలా కనిపిస్తాయి? పచ్చద్దాలు పెట్టుకుంటే ఎలా కనిపిస్తాయి? పచ్చ కామెర్ల లోకి లోకం అంతా అది కుసుకుసులే. మన ఆలోచన పిల్లల్ని ఎలా పెంచాలో తెలియక మనం అనుకున్న విధంగా పెరగాలనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఏమయ్యారు, ఈ లెవెల్ పెంపకం వచ్చారు. ఏ లెవెల్ పెంపకం కావాలి ఇప్పుడు మనం? ఆ లెవెల్ ఈ స్టెమ్స్ బిల్డింగ్ కంటే ఎత్తు, సమైక్య అపార్ట్మెంట్ కంటే ఎక్కువ. నెక్స్ట్, పిల్లలతో ఎంత స్నేహంగా ఉంటే అంత పెద్దల మాట వింటారు. అది నువ్వు స్నేహంగా ఉండి చూడు. అది కాదురా ఇది ఎట్రా అంటే ఏనన్నా అంటాడు,
అది కాదురా, అక్కడ అలా చేస్తే బాగుంటుందంటే. చేశానా? సారీ. నిన్నొక్క మంటే అక్కడ ఏం చేసావు తెలుసా నీకు? పెద్దరాళ్ళ ముందు పరుగు పోయిందిరా. ఆడు వింటాడా? పెద్దరాని వచ్చినప్పుడల్లా వంటగదిలో కలిపెత్తాడు. మీరు మీరు మాట్లాడుకు మధ్యలో నేనెందుకు? అది కాదురా, పెద్దలను వచ్చు, పెద్దలను వస్తే మాట్లాడుకున్న తమ్ముడు కదా. ఇంత అవసరం మనకి పిల్లల దగ్గర పరుగులు తీసుకోవడం? ఎవరు తీసుకోవట్లో మనమే అయిపోయిందా? మీరు మీ పిల్లలతో ఎంత స్నేహంగా ఉంటే వాళ్ళందరినీ ప్రేమించడం అభిమానించడం నేర్చుకుంటారు. అందరినీ ప్రేమించడం ఇంపార్టెంట్. సర్వే జన శుక్రో భవంతు అనగా మనం మాత్రమే బాగుండాలి. సమైక్యం అంటేనే అందరూ బాగుండాలి. ఒకటి బాగుండి ఒకటి బాగాలేకపోతే కుళ్ళు కుతంత్రాలు వస్తాయి, జలసి వస్తుంది, ఒళ్ళంతా కుళ్ళే. మనకి ఎప్పుడైనా ఒక అపార్ట్మెంట్ లో ఒకటి వెళ్ళాడు అనుకోండి, వాళ్ళు ఎవరు వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చారు ఏంటిది, ఇది మనకు అవసరమా? నేరో మైండెడ్కి ఇవి ఉంటాయి. వాడు కారు మీద వెళ్ళనుకోండి, మీ ఇంటికి కారు మీద వచ్చారు ఎవరు, ఇది అవసరమా? ఇది దీన్ని పిలుస్తారు చాక్లెట్ పెడతాను రా అంటాడు. చాక్లెట్ ఇచ్చి మీ ఇంటికి ఎవరు వచ్చారు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఈ పిల్ల వచ్చి ఇంటికి వచ్చి ఏమంటే తెలుసా, ఆంటీ ఎంత మంచిదో చాకు పడితే లేటు, అరే చాక్లెట్ అమ్మ తిన్నవదు, ఇది ఆరోగ్యం పాడైపోతుంది అని. ఐస్ క్రీమ్ తిన్నదు, కూతురు ఆరోగ్యం పాడైపోతుంది అని. పిజ్జా తిన్నవదు, కొజ్జలోకి అయిపోతారని. ఆంటీ ఏం చేస్తుంది, మన విషయాలు తెలుసుకోవాలి కదా, నీకోసం దుబాయ్ నుంచి తీసుకొచ్చాను అని చాక్లెట్ అయితే దాంట్లో ఆల్కహాల్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామండి, ఆంటీ ఇచ్చిన చాక్లెట్ చాలా బాగుంది, ఆంటీ ఇచ్చిన చాక్లెట్ చాలా బాగుంది. వైజాగ్లో కొంతమంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చి కిరాణా షాపులు రన్ చేసే కొంతమంది క్యాస్ట్ చెప్పను, మన ఆల్కైదే లాంటి అమ్మాయిలకి ఐస్ క్రీములు ఇచ్చి కోక్లు ఇచ్చి చాక్లెట్లు ఇచ్చి పెద్ద పెద్ద ఐపీఎస్ ఐఎస్ఎస్ కోడళ్ళు కూడా లేకపోయారండి. 498 కేసు పెట్టారు జిల్లా జడ్జిల మీద కూడా ఈ చాక్లెట్లు కోక్లు ఐస్ క్రీముల వల్ల. అమ్మ ఎప్పుడు అన్నం పెడుతుంది, బయట వెదవ ఏమిస్తాడండి, తొట్టిగా ఇంకెవరు ఇస్తారండి, ఆకర్షించడానికి ఏదైనా ఇస్తాడు. ఐ లవ్ యూ బంగారం అంటాడు. అమ్మ అంటుంది నీ తోటి ఎవరైనా చచ్చిపోతున్నానే అంటది. తేడా అది మాట. నోరు మంచిదైతే ఊరు మంచిదే. ఇక్కడ ఏం సమైక్యంలో ఏం గొడవలు లేవు కదా, అందరూ బాగున్నారు కదా. ఆల్ ఈజ్ వెల్. ఇక్కడ ఉంది అందరూ అలా వెళ్ళాలి, అందరూ అలా.